హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ రుచులు. ఈరోజు మన నోరూరించే టేస్టీ రెసిపీ వచ్చేసి పల్లీ చట్నీ అండి. ఈ పల్లీల చట్నీ అంటే మనకందరికీ చాలా ఇష్టం కదా. మనం ఎక్కువ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఈ పల్లీల చట్నీ లేనిది అసలు టిఫిన్ తిననట్టే ఉండిద్దండి. అయితే మన ఇంట్లో అయినా ఈజీగా క్విక్గా ఎలా పల్లీల చట్నీని ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది ఆంధ్ర స్టైల్లో చేస్తారండి. ఈ పల్లీల చట్నీ చాలా టేస్టీగా ఉండిద్ది అండ్ ఈజీ వేలో అయితే నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను. అయితే ఈ పల్లీల చట్నీని క్విక్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తాను. పాతకాలంలో మన అమ్మమ్మలు నాయనమ్మలు చేసే చేతి వంట ఎంత టేస్టీగా ఉండిద్దో అంత టేస్టీగా అయితే ఈ పల్లీల చట్నీ ఉండిద్దండి. రోట్లో నూరుకునే పల్లీ చట్నీ టేస్ట్ అయితే వచ్చింది ఈ చట్నీకి. మనం మిక్సర్ జార్లో వేసుకొని చేసుకున్నా అంత టేస్టీగా అయితే ఉండిద్ది. అయితే ఈ పల్లీల చట్నీ రెసిపీని చూసేద్దాం రండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని కొంచెం కూడా స్కిప్ చేయకండి, ఎందుకంటే నేను చెప్పిన ఈ రెసిపీ మీరు మళ్ళీ మిస్ అయిపోయే ఛాన్స్ ఉంది. అయితే ఈ రెసిపీ ఎలాగో చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్ని పెట్టుకుని అందులోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ని అయితే వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత మన రుచికి సరిపడా, ఇక్కడ కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళైతే పచ్చిమిర్చి ఎక్కువే వేసుకోవచ్చు. నేను కూడా ఎక్కువే వేసానండి, ఒక 10 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకుని వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే తక్కువైనా వేసుకోవచ్చు లేదా ఎక్కువైనా వేసుకొని ఇలా కొంచెం దోరగా ఫ్రై చేసుకుంటే సరిపోయిద్ది. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఓ ప్లేట్లోకి తీసేసుకుందాం. నూనె సరిపోకపోతే 1 స్పూన్ అయితే ఆయిల్ని వేసుకుందాం. ఇలా ఆయిల్ని వేసుకొని వేడి శనగగుళ్ళని, నేను ఇక్కడ 100 గ్రాములు వేడి శనగగుళ్ళని తీసుకొని ఇలా దోరగా ఫ్రై చేసుకుందాం. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకుందాం. పల్లీలు ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా బాగుండిద్దండి, చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. అయితే ఈ పల్లీలను మనం ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. ఇలా యాడ్ చేసుకుని ఒక పెద్ద సైజ్ అంతా కొబ్బరికాయ ముందుగానే ఇలా నేను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఈ కొబ్బరికాయ పీసెస్ని ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. ఇలా యాడ్ చేసుకొని 1-2 నిమిషాలు అయితే ఫ్లేమ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోయిద్ది. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పచ్చివాసన పోతే సరిపోయిద్దండి. ఇలా కొంచెం పచ్చివాసన పోయే వరకు 2 నిమిషాలు పెట్టుకున్న తర్వాత ఇందులోకి కొంచెం అయితే నేను ఇక్కడ చింతపండుని యాడ్ చేస్తున్నానండి. నేను వీడియోలు చూపిస్తున్నాను చూడండి, కొంచెం వేసుకుంటే సరిపోయిద్ది. ఎందుకంటే ఈ పులుపు అనేది ఈ చట్నీలోకి చాలా టేస్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు స్టవ్ని అయితే మనం ఆఫ్ చేసేసుకుందాం. ఇలా ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ పల్లీలని కొంచెం చల్లారనిద్దాం. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి వీటిని యాడ్ చేసేసుకుందాం. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా యాడ్ చేసేసుకుందాం. ఇలా యాడ్ చేసుకొని మనం రుచికి సరిపడా సాల్ట్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 1 టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని కొంచెం వాటర్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుందాం. నేను ఇక్కడ ఈ చట్నీ అనేది గట్టిగానే ఉంచుకున్నానండి, ఎందుకంటే మా ఇంట్లో ఈ చట్నీని గట్టిగానే ఇష్టపడతారు. కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటే ఈ చట్నీలోకి కొంచెం పలుచబడిద్దండి. అలా ఇష్టపడే వాళ్ళు అలా, ఇలా ఇష్టపడే వాళ్ళు ఇలా తినొచ్చు. ఒక చిన్న ప్యాన్ని పెట్టుకుని అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ని అయితే వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత, ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పుని అయితే యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ సాయపప్పు, 2-3 ఎండుమిరపకాయలని ఇలా కట్ చేసుకుని యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 2 రెమ్మలు కరేపాకుని ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకొని కరేపాకు చిటపడలాడే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోయిద్దండి. స్టవ్ని ఆఫ్ చేసేసుకుందామండి. ఇలా స్టవ్ని ఆఫ్ చేసుకుని మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీలోకి ఈ తాలింపుని అయితే యాడ్ చేసేసుకుందాం. హోటల్ స్టైల్లో ఉండే ఈ పల్లీల చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి ప్రిపేర్ చేసి పెట్టండి, చాలా ఇష్టంతో తినేస్తారు, టేస్ట్ కూడా చాలా చాలా బాగుండిద్ది. అయితే
ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే మీరు కనుక ఈ చట్నీని ప్రిపేర్ చేస్తే కనుక నాతో అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ని చూడడానికి ఇండియన్ రుచులు ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.